చెప్ప పెట్టకుండా సడన్ గా వచ్చేసావు. పుట్టింటికి కూడా చెప్పే రావాలా? అక్కర్లేదు, పుట్టింటికైనా అత్తింటికైనా చెప్పకుండా వచ్చేయచ్చు. అవునమ్మా, పుట్టింటికైనా అత్తింటికైనా చెప్పకుండా వచ్చేయచ్చు నీలాగా. నేనేమీ అత్తింటికి రావట్లేదు, ట్యూషన్ ఇంటికి వస్తున్నాను. ఏంటంటీ, ఇవాళ ఇంట్లో ఏమైనా పూజ ఉందా? లేదమ్మా, మొన్న శివరాత్రికి శివాలయంలో గుడికి వెళ్ళి పూజ చేయిద్దామనుకున్నాం, కుదరలేదు. శృతి వచ్చింది కదా, ఇవాళ వెళ్దాం అనుకుంటున్నాం. అమ్మా శృతి, గుడికి తీసుకెళ్లే పూజ సామాగ్రి అంతా పూజగదిలో ఉన్నాయి, ఇవి కూడా తీసుకువెళ్ళి అక్కడ పెట్టమ్మా. అలాగే పెద్దమ్మా. ఆగాగు, ఏంటి? అత్తారింటి నుంచి ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు, అందరి మీద అజ్మాయిషీ మాత్రమే చేయాలి. కరెక్ట్ గా చెప్పావమ్మా. ఇటివు ఆ పిండి. ఏంటంటీ ఇది? మీ గురువుగారు చేసిన నిర్వాకమమ్మా. అక్క, పూజగది ముందు ముగ్గు వేయటానికి బియ్యపిండి తెమ్మని చెప్పావు కదా సింధుకి. అవును చెప్పాను. చూడు ఎంత పిండి రెడీ చేసిందో ముగ్గేయటానికి. ముగ్గు వేయటానికి బియ్యపిండిని తయారు చేయమంటే అది అరిసెలు వేయడానికి సరిపోయేంత చేసినట్టుంది. మా గురుగారు కదా, అలాగే చేస్తుందిలే. అది ఇటివ్వండి ఆంటీ, పూజగది దగ్గరికి కదా వెళ్తున్నాను, నేను పెట్టేస్తాను. ఇవ్వండి. నేను పెడతానులేమ్మా. పర్లేదులే ఆంటీ, ఎలాగో నేను అక్కడికే వెళ్తున్నాను కదా, అది కూడా ఇవ్వండి, అక్కడ పెట్టేస్తాను. సరే. అరిరే అరిరే మనసే, అరిరే నీ వల్ల నాలో నయ్యల్లరే. ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తను వంత ఓ జాతరే. ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాచున్నానెందుకో. నువ్వేగా వదలమన్నావు. సరే లేపు. ఎదురుగా ఎవరొచ్చేది కనబడట్లేదా నీకు? కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తున్నావా ఏంటి? సరే, నేను నెత్తిన పెట్టుకుని నడుస్తున్నాను, నువ్వు కళ్ళు బెడ్రూమ్లో పెట్టొచ్చినట్టున్నావు, తెచ్చి అతికించుకో. హలో, నువ్వే వెనక చూసుకుంటూ వచ్చి నాకు డాష్ ఇచ్చావు, నేనేం కావాలని ఇవ్వలేదు. హలో, నేను మాత్రం కావాలని డాష్ ఇచ్చానంటావా? పల్లెలు చూసుకుంటూ వచ్చి డాష్ ఇచ్చాను. ఇంకెప్పుడు ఇలా డాష్ ఇవ్వకు. ఇంకోలా ఇవ్వమంటావా డాష్? నువ్వు ఇంకోలా ఇవ్వన్నా నేను ఇవ్వనులే. నేనెందుకు ఇవ్వమంటాను మళ్ళీ డాష్? ఎందుకంటావో నీగా తెలియాలి. నీతో మాట్లాడటం నాది బుద్ధి తక్కువ. థ్యాంక్స్. బుర్రెక్కువ బుద్ధి తక్కువ అని ఇప్పటికైనా ఒప్పుకున్నావు. చిప్ప చిచిప్ప. నాకెందుకో అన్నయ్యకి శశికి పెళ్లి జరుగుతుందేమో అనిపిస్తుందమ్మా. అలా జరగాలని మేము కోరుకుంటున్నామమ్మా. ఖచ్చితంగా జరుగుతుంది. దేవుడి దగ్గరికి తీసుకువెళ్తున్న పువ్వులు
అక్షింతల్లా వాళ్ల మీద పడేశాడు ఆ దేవుడు. అంటే ఆ దేవుడే వాళ్ళని ఆశీర్వదించాడు. కలిసి 4 అడుగులు కూడా నడవడానికి ఇష్టపడని వాళ్ళు 7 అడుగులు నడిచి సప్తపది కూడా పూర్తి చేశారు. అంటే ఖచ్చితంగా వాళ్ళకి పెళ్లి జరిగి తీరుతుంది.